స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుభాష్ ఇన్స్టిట్యూట్. నా వాయిస్ బాగానే ఉందా? ఒకసారి ఎవరైనా చెప్పండి, వాయిస్ ఎలా ఉంది నాది ఒకసారి ఎవరైనా చెప్పండి. వాయిస్ ఎట్లా ఉంది? హాయ్ సార్, హాయ్ బ్రదర్స్, చాలామంది హాయ్ అని పెట్టారు అందరికీ. హాయ్ 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 రాంబాబు, శ్రీను, తర్వాత భారతీరెడ్డి, షణ్ముఖ నాయుడు, మళ్ళీ రాంబాబు, ప్రియా, అజయ్, రాజు, హరీషు, రాజు, ఓకే అందరికీ హాయ్. వాయిస్ ఎలా ఉందండి? బాగానే వినిపిస్తుంది కదా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్స్. వాయిస్ చెప్పట్లే ఎవరు? వాయిస్ చెప్పట్లే ఎవరు? ఓకే బాగానే ఉందని అనుకుందాం. రైట్, సో ఈరోజు మన టాపిక్ చైన్ రూల్ నేర్చుకుంటున్నాం. ఏం చేస్తున్నామంటే చైన్ రూల్ ఈరోజు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ చైన్ రూల్ ఏంటంటే మామూలుగా మీకు రేషియో అండ్ ప్రపోర్షన్స్లో భాగంగాను అదేవిధంగా టైమ్ అండ్ వర్క్లోను భాగంగాను వస్తుంటాయి క్వశ్చన్స్. మీ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం ఒక క్వశ్చన్ అయినా సరే వచ్చేటువంటి మోడల్. ఈ చైన్ రూల్ ఏంటి అని అంటే ఒకదాంతో ఇంకొకటి ముడిపడి ఉండడం, ఒకదాంతో ఇంకొకటి ముడిపడి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రోజుకి ఇలాంటి పెన్నులు రెండు తయారు చేయగలిగాను అనుకోండి, ఒక రోజుకి నేను ఇలాంటి పెన్నులు రెండు తయారు చేశాను అనుకోండి, నాకు రెండు రోజులు టైం ఇస్తే ఎన్ని చేయగలుగుతాను? ఒక రోజుకి రెండు, రెండు రోజులకు నాలుగు తయారు చేస్తాను. ఇదే చైన్ రూల్, ఏం లేదు. ఈ చైన్ రూల్కి ఒక బేస్ ఫార్ములా ఉంటుంది. ఆ ఒక్క ఫార్ములా మనం ఫాలో అయితే చాలు, ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. ఆ ఫార్ములా ఏంటనంటే, నేను ఒక టీముని తీసుకున్నా ఒక పని చేయడం కోసం. అందులో M1 మెన్ ఉన్నారు, అంటే మనుషులు M1 సంఖ్యలో ఉన్నారు. 10 మంది అవ్వచ్చు, 15 మంది అవ్వచ్చు, 20 మంది అవ్వచ్చు, M1 సంఖ్యలో మనుషులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే D1 డేస్ పనిచేశారు. రోజుకి H1 అవర్స్ పనిచేస్తున్నారు. M1 మెన్ను D1 డేస్ H1 అవర్స్ చొప్పున పనిచేస్తే వాళ్ళు W1 అనే వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇలాంటి వర్కే వేరే టీంకి అప్పచెప్పామనుకోండి, ఆ రెండవ టీంలో M2 మనుషులు ఉంటారు. అంటే సేమ్ M1లో ఉన్నంతమంది ఉండాలనేం లేదు, ఎక్కువ మంది తక్కువ మంది ఉండొచ్చు, M2 మనుషులు ఉంటారు. వీళ్ళు D2 రోజులో ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు, D2 రోజుల్లో పనిచేస్తారు. తర్వాత రోజుకి H2 అవర్స్ చొప్పున పనిచేస్తారు. అంటే వీళ్ళకి డబుల్ అని కాదయ్యా, వీళ్ళు 8 గంటలు అయితే వీళ్ళు 6 గంటలు అవ్వచ్చు. ఇక్కడున్న గంటల పేరు H1 అయితే ఇక్కడున్న గంటల పేరు H2 అని అర్థం. ఇలా చేసి వీళ్ళు ఏం చేస్తారంటే W2 అనేటువంటి వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు. వీళ్ళు చేసేది సేమ్ వర్క్, ఒకే రకమైన వర్క్ అయితే ఈక్వల్ టు సింబల్ పెట్టేయచ్చు. ఇదే మన చైన్ రూల్. ఈ ఒక్క రూల్ వస్తే చాలు, మనం ఏ క్వశ్చన్ ఇచ్చిన ఎగ్జామ్లో ఆన్సర్ చేయొచ్చు. మరి మనకి ఆల్రెడీ ఎగ్జామ్లో, లాస్ట్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో వీడియోని చివరి దాకా చూడండి. అదేవిధంగా మీరు ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది, తద్వారా మేము ఇంకా ఇన్ని ఎక్కువ క్లాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. లైన్ కింగ్ అడుగుతున్నారు సార్, నెక్స్ట్ ఇయర్ ఆర్ఆర్బి నుండి నోటిఫికేషన్ వస్తుందా? క్యాలెండర్ ఇస్తామంటున్నారు కాబట్టి రావచ్చు బ్రదర్. ఓకే సరే, మన కంటెంట్లోకి వెళ్దాం. యా కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒకసారి, మన విజయవాడలోని సైన్స్ ఇన్స్టిట్యూట్లో రేపు మండే నుంచి న్యూ బ్యాచెస్ ఉంటాయి. గమనించండి, ఇక్కడ మీకు టెక్నికల్ నాన్ టెక్నికల్ సపరేట్ బ్యాచెస్ ఉంటాయి. టెక్నికల్కి వేరుగాను, నాన్ టెక్నికల్ వేరుగాను స్టాండర్డ్స్ కూడా మారుస్తాం. మరి మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, జేఈ కానీ, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా మీకు ది బెస్ట్ కంటెంట్ మేము ఇక్కడ ఇవ్వగలుగుతాం. లాంగ్ టర్ము, షార్ట్ టర్ము బ్యాచెస్ కూడా ఉంటాయి. మీరు లాంగ్ టర్మ్ కావాలంటే లాంగ్ టర్ము, షార్ట్ టర్మ్ కావాలంటే షార్ట్ టర్మ్ జాయిన్ అవ్వచ్చు. అలానే డైలీ 6 అవర్స్ క్లాస్ జరుగుతుందండి. మార్నింగ్ 10 to 1 జనరల్ స్టడీస్, ఆఫ్టర్నూన్ 2 to 5 వచ్చేసేటప్పటికి మీకు మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ జరుగుతుంది. అట్లానే క్లాస్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే మీకు క్లాస్ టెస్ట్ అండ్ డైలీ మోక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇదిగో ఈరోజు పెట్టిన డైలీ మోక్ టెస్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను.
ఓకే, క్లాస్ టెస్ట్ ఆల్రెడీ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ జరిగిపోయింది ఆల్రెడీ. ఈరోజు క్లాస్ టెస్ట్ ఏం పెట్టామంటే మేము ప్రాబిలిటీ పెట్టాం. సో ప్రాబిలిటీ మన వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు, 100% తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి అక్కడ ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. ఇది వచ్చేసి పర్టికులర్గా నేను ఆన్లైన్లో ఆన్లైన్ స్టూడెంట్స్ కోసమే తయారు చేస్తున్నాను ఈ డైలీ మోక్ టెస్ట్లు. ఆఫ్లైన్ వాళ్ళు రాస్తారు, వాళ్ళకి హ్యాండ్ అవుట్ ఇస్తాము, మీకు వచ్చేటప్పటికి ఆన్లైన్లో మాత్రమే చూసుకొని రాయడానికి వీలవుతుంది. అలానే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రత్యేకంగా వాళ్ళకి బేసిక్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఓకే, మరి మనం లాస్ట్ నోటిఫికేషన్లో 416 పోస్టులు అయితే సాధించడం జరిగింది, రైల్వేలో అన్నీ కలిపి ఆర్పిఎఫ్తో సహా కలిపి. సో ఏదేమైనా మీకు టెక్నికల్ నాన్ టెక్నికల్కి బెస్ట్ కోచింగ్ అయితే ఇస్తాం. కంప్లీట్ మీకు రైల్వే సిలబస్ మాత్రమే ఉంటుందండి, 100% జాబ్ ఓరియంటెడ్ కోచింగ్ అంటే కంప్లీట్గా రైల్వే సిలబస్ మాత్రమే ఇక్కడ చెప్తాం. సో నెక్స్ట్ మండే నుంచి మీకు బ్యాచ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కాల్ చేసి ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే తెలుసుకోండి. సరే, మరి ఈరోజు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఇదండి, మన చైన్ రూల్లో ఏమని ఇచ్చాడు, 34 మెన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 డేస్, హౌ మెనీ డేస్ విల్ 51 మెన్ టేక్ టు డూ ఇట్. మనకి 34 మంది అయితే 12 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట, ఇది ఇలా రాసుకోండి. 34 మంది 12 రోజుల్లో చేస్తే మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోతుంది, ఇదే టోటల్ వర్క్ అంట నేను. 34 మెంబర్స్ 12 డేస్ చేస్తే అయిపోతుంది, అదే టోటల్ వర్క్. ఇప్పుడు ఇదే వర్క్ని తీసుకొచ్చి 51 మెన్తో చేయించమంటున్నాడు. 51 మెన్ చేయాలి, ఓకే, ఎన్ని డేస్ నాకు తెలియదు కదా, దాని క్వశ్చన్ మార్క్ అనుకుంటా. ఎన్ని డేస్ నాకు తెలియదు కదా, దాని క్వశ్చన్ మార్క్ అనుకుంటా. ఇది ఇది సేమ్ వర్క్ కాబట్టి ఈక్వల్ టు సింబల్ పెట్టారు. ఇది రాయడం తెలియాలి మీకు చైన్ రూల్లో, వేరేం లేదు. ఇది రాయడం వస్తే అన్నీ వచ్చేసినట్టే, ఇది రాయడం రావాలి మీకు. సరే, రాసావు తర్వాత ఏం చేస్తావు అని అంటే, నీకు 17 ఎక్కం కనుక వస్తే 34లో 2 సార్లు పోతుంది, 51లో 3 సార్లు పోతుంది. అటు ఇటు కొట్టేసా 17 ఎక్కని, ఆ తర్వాత ఈ 3 పట్టుకొచ్చి 12లో కొట్టేసా, 4 సార్లు పోయింది. ఈక్వల్ టు అవతల నాకు క్వశ్చన్ మార్క్ మిగిలింది, క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు యువతల వైపు 2 × 4 = 8. మనం ఏం మిస్ చేసాం, 51 మంది క్వశ్చన్ మార్క్ డేస్లో చేస్తారనుకున్నాం, కాబట్టి క్వశ్చన్ మార్క్ అంటే 8 డేస్ అవుతుంది, 8 రోజుల్లో పూర్తి చేస్తారు. 34 మంది 12 రోజుల్లో చేసే పని 51 మంది అయితే 8 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇదే క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఇది మనకి గ్రూప్ డీలో ఇవ్వడం జరిగింది. ఆల్ ఎగ్జామ్ మోడల్స్ కవర్ చేస్తాం ఇక్కడ మేము. గ్రూప్ డి ఒకటే కాదు, ఎన్టీపీసీ వస్తుంది, జేఈ వస్తుంది, ఏఎల్పి వస్తుంది, టెక్నీషియన్ వస్తుంది, ఆర్పిఎఫ్ వస్తుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇది. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీకు ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. సోల్జర్ అడుగుతున్నారు, గ్రేడ్ 3 ఎక్స్ సర్వీస్ మ్యాన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? ఎగ్జామ్ అయ్యాక పేపర్ ప్యాటర్న్ బట్టి నేను కట్ ఆఫ్ ఎంతో ఎక్స్పెక్ట్ చేయగలుగుతామండి. ఇంకా ఎగ్జామ్ జరగకుండా పేపర్ ఎలా ఉంటుందో తెలియకుండా కట్ ఆఫ్ మేము చెప్పలేము అప్పుడే. ఓకే, సోల్జర్ గారు గమనించగలరు, రైట్? సో మరి ఓకే, ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఆన్లైన్ ప్రైస్ హౌ మచ్? బొమ్మాలి అడుగుతున్నారు. వీడియో కింద డిస్క్రిప్షన్లో సైజ్ యాప్ లింక్ ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, యాప్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, రైట్? సో సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ ఎవరైనా ఆన్సర్ చేయగలరేమో ట్రై చేయండి అబ్బా. రాజు సార్ డైలీ సిన్స్ కూడా చెప్పండి సార్. సిన్స్ కూడా చెప్పాలా? సిన్స్ కూడా చెప్పడం ఏంటి బ్రదర్? ఏమో నాకు వచ్చిన ఇంగ్లీష్లో అది అర్థం కాల. ఓకే, 105 ఆన్సర్స్ పెడుతున్నారు. వాట్ ఈస్ ద క్వశ్చన్? 54 మంది 35 గంటల్లో చేసే పని 18 మంది, 18 54లో పోయింది 3 సార్లు, 3 35లు అంతే, రైట్? సో వాత్, ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పెట్టారు చూడండి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ కదా, ఇందాడు మనం నేర్చుకున్న చైన్ రూల్లో చేసినా ఆన్సర్ వస్తుంది, లేదా నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పిన ప్యాటర్న్లో అబ్జర్వ్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది, చైన్ రూల్లో చేసినా ఆన్సర్ వస్తుంది, రైట్? సో ఒకసారి ఆన్సర్ చేద్దాం. 105 అని ఫస్ట్ ఎవరు పెట్టారు? ద వెరీ ఫస్ట్ పర్సన్ రత్నరాజు. రత్నరాజు గారు మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఏ ఊళ్ళో ఉంటారు, ఒకసారి కామెంట్ చేస్తే మేమందరం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రత్నరాజుతో పాటు మహిగౌడ్ అండ్ శ్రావణి ఏలేటి పెట్టారు, ఆ తర్వాత రామాంజనేయ రెడ్డి, నరేంద్ర, ఇలా చాలామంది, అచ్యుతరావు, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఒకసారి చెక్ చేద్దాం ఈ 105 అనేది ఎలా కరెక్ట్ ఆన్సర్ అయింది ఈ క్వశ్చన్కి అనేది. ఇది మనకి ఎన్టీపీసీలో ఇవ్వడం జరిగింది కదా, సో ఎన్టీపీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని జాగ్రత్తగా చూడండి. ఏ ప్రాజెక్ట్ టీమ్, ఇన్ ఏ ప్రాజెక్ట్ టీమ్ 54 మెంబర్స్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 35 డేస్, అంటే 35 అవర్స్. ఓకే,
54 మెంబర్స్ 35 అవర్స్ పనిచేస్తే వర్క్ అయిపోతుందంట. ఇదే కదా టోటల్ వర్క్. 54 మెంబర్స్ 35 అవర్స్ చేస్తే వర్క్ అయిపోతుంది, అదే టోటల్ వర్క్. ఇప్పుడు ఈ వర్క్ని 18 మెంబర్స్ చేస్తే ఎన్ని గంటల్లో చేస్తారు అంటున్నాడు. 18 మెంబర్స్ చేస్తే ఎన్ని గంటల్లో చేస్తాడు, గంటలు నాకు తెలియదు కదా, హెచ్ అనుకుంటాను, అవర్స్ కాబట్టి హెచ్ అనుకుంటాను. ఓకే, 18 మెంబర్స్ హెచ్ అవర్స్లో చేస్తారు అని అనుకుంటాను. రెండు కూడా సేమ్ వర్క్ కాబట్టి నేను ఈక్వల్ టు సింబల్ పెట్టేస్తాను. రెండు కూడా సేమ్ వర్క్ కాబట్టి నేను ఈక్వల్ టు సింబల్ పెట్టాను. ఇప్పుడు అటు ఇటు ఏం కొట్టేయచ్చానంటే డైరెక్ట్గా 18 ఎక్కమే కొట్టేయచ్చు నువ్వు. 18 54లో 3 సార్లు పోతుంది, 3 18 54 కాబట్టి. తర్వాత ఇంకేమైనా మిగిలిందా? ఏమి లేదు. ఇటేముంది 3 × 35 అంటే 105. అటు పక్క హెచ్ మిగిలింది. హవర్స్ ఇస్ ఈక్వల్ టు 3 × 35 105 హవర్స్. హవర్స్లోనే కదా మనం హెచ్ అనేది హవర్స్ కోసమే కదా తీసుకున్నాం. సో 105 అవర్స్ మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్, చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, రైటా. మరి ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఈ క్వశ్చన్ ట్రై చేయండి అమ్మా. రత్నరాజు గారు, ఏఎల్పికి సార్ 2018 సైకలాజికల్ టెస్ట్ పోయింది, రావికంపాడు విలేజ్, రావికంపాడు రైల్వే స్టేషన్ కూడా ఉంది. వెరీ గుడ్, ఓకే తమ్ముడు రత్నరాజు, ఈసారి నువ్వు CBT 2 దాకా వెళ్తే గనక నీ పేరు గుర్తుపెట్టుకుంటాను, సైకో టెస్ట్కి నాకు కాల్ చేయి. ఓకే, నీకు జస్ట్ ఒక 3 డేస్ సైకో టెస్ట్ నేను కోచింగ్ ఇస్తాను. 3 డేస్ డైలీ 2 అవర్స్ చాలు. నువ్వు కనీసం ఎంత హీనంగా వేసుకున్నా 80% సైకో టెస్ట్లో జాబ్ తెచ్చుకో, సైకో టెస్ట్లో నువ్వు స్కోర్ చేసుకోవచ్చు, నో డౌట్. నేను బాండ్ రాసిస్తా దానికైతే. షణ్ముఖ నాయుడు అడుగుతున్నారు, సార్ డైలీ క్లాసెస్ ఉంటాయా? బాబు ఇప్పుడు ఈరోజు జరిగిన ఎగ్జామ్ ప్యూర్ మ్యాథ్స్ ఎగ్జామ్ పక్కన ఆఫ్లైన్లో, సో ఎక్స్ప్లెనేషన్ ప్యూర్ మ్యాథ్స్ వేరే సార్ వచ్చి చెప్పారు కాబట్టి నాకు లైవ్ చేసే టైం వచ్చింది, టైం కుదిరింది, నేను చేశాను. నాకు టైం కుదిరినప్పుడు అలా చేస్తాను, వీక్లీ ఒక 3-4 డేస్ అయినా అట్లీస్ట్ చేస్తాను. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అయితే చూద్దాం. మనం కంటెంట్ మించి డీవియేట్ అవ్వకూడదు. నెక్స్ట్ ఇయర్ నుంచి నోటిఫికేషన్ ఇస్తుందా? నెక్స్ట్ ఇయర్ నుంచి నోటిఫికేషన్ ఇస్తామని ఆల్రెడీ చెప్పారు కదా, మనకి క్యాలెండర్ ఇస్తామని. సో వచ్చే అవకాశాలు 99.99 ఉన్నాయి. సరే ఇక్కడ చూడండి, 15 మెన్ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 30 డేస్, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 20 మెన్ కంప్లీట్ ద టాస్క్? ఓకే, 15 మెన్ అయితే 30 డేస్ అట, 20 మెన్ అయితే ఏమవుతుంది? ఏమవుతుంది ఇక్కడ చూడండి, 15 మెన్ 30 కదా, సో 4 పార్ట్లు 5 పార్ట్లు. ఇప్పుడు దీనిలో ఇది 5 పార్ట్లు అనుకుంటే 4 పార్ట్లు 22.5 అవుతుంది. ఓకే, 22.5 కరెక్ట్ ఆన్సర్గా వస్తుందండి. ఎవరు పెట్టారు ఫస్ట్? చాలామంది ఆన్సర్ పెట్టారు, సూపర్, చాలామంది ఆన్సర్ పెట్టారు. అయితే రత్నరాజు గారు ఫస్ట్ పెట్టారు, శ్రావణి సెకండ్. వెరీ గుడ్, శ్రావణి గారు మీరు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు తెలియజేయవలసిందిగా మనవి. ఓకే, ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఓకే రతన్రాజు, వస్తే నాతో ఒకసారి మాట్లాడు, నీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సరే ఇక్కడ క్వశ్చన్ చూడండి అమ్మా, 15 మెన్ 30 డేస్లో చేస్తారట. ఏంటది, 15 మెన్ 30 డేస్లో చేస్తే వర్క్ కంప్లీట్ అయిపోతుంది, నో డౌట్. ఇప్పుడు ఎన్ని రోజులు చేయాలి 20 మెన్ అని అంటున్నాడు. సో ఇదే వర్క్ని 20 మెన్ ఎన్ని రోజుల్లో చేస్తారు, డి డేస్లో చేస్తారు అనుకుందాం, డి అనే రోజుల్లో చేస్తారు అనుకుందాం. సో రెండు సేమ్ వర్క్ కాబట్టి ఈక్వల్ టు సింబల్ పెట్టేద్దాం. ఈ ఈక్వల్ టు సింబల్ పెట్టడం వరకు నీకు వచ్చింది అని అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేస్తావు. కళ్ళతో చేయొచ్చు, నేను ఎలా చెప్తున్నాను 22.5 అని, అలా మీరు ప్రాక్టీస్ మీద కళ్ళతో చెప్పొచ్చు. 00 కొట్టేయండి అటు ఇటు. ఇక 2 అనేది 15లో కానీ 3లో కానీ పోదు, చేయగలిగింది ఏం లేదు. సో 3 15లు ఏమైద్ది అంటే 45 అవుతుంది అమ్మా. 3 15లు ఏమవుద్ది అంటే 45 అవుద్ది. ఇప్పుడు ఈ 2ని 45లో కొట్టేస్తే 22.5 వస్తుంది, 22.5 వస్తుంది, 45లో సగం. కాబట్టి డేస్ ఎన్ని అని అంటే 22.5 రోజులు, 22.5 రోజులు. ఏం చేయాలి నేను ఇక్కడ, 2ని ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళి 45/2 వేసా, 45/2 అని అంటే 22.5 రోజులు, అదే మన ఆన్సర్. మరి ఇది ఇప్పుడు వచ్చింది, ఇది కూడా NTPC లో రావడం జరిగింది ఈ క్వశ్చన్ కూడా. ఓకేనా, రైట్, థర్డ్ క్వశ్చన్ చేసాం సక్సెస్ఫుల్గా, ఫోర్త్ క్వశ్చన్ ట్రై చేయండి. సార్ ఐ టెక్నీషియన్లో అంటే ఐ టెస్ట్ అంటున్నారా, టెక్నీషియన్కి ఐ టెస్ట్ అంత స్ట్రిక్ట్గా ఏం చేయరు బ్రదర్, డోంట్ వరీ. ఓకే నెక్స్ట్, రైల్వేలో అప్రెంటిస్ చేస్తున్నాను. వెరీ గుడ్ కోటేశ్వరరావు, ఆల్ ది బెస్ట్. ఓకే, కొంతమంది NTPC
ఇయర్ ఎండింగ్ లో వస్తుందా? ఎన్టీపీసీ పద్మా గారు ఎన్టీపీసీ జూన్ లో ఇస్తామని ఆల్రెడీ క్యాలెండర్ లో మెన్షన్ చేశారు. సో అన్ని క్యాలెండర్ ప్రకారం వస్తున్నాయి కాబట్టి మాక్సిమం 100% నాకు తెలిసి జూన్ లోనే ఎన్టీపీసీ వచ్చేస్తుంది. సరే ఇక్కడ గమనించండి అబ్బా, ఈ క్వశ్చన్ ఏంటి అసలు? ఇది 12 మంది ఎక్స్ట్రా రోజుల్లో చేయగలరు, అది అవసరం లేదు మనకి. ఇంకొక అదనంగా 8 మంది అంటే 20 మంది, 60 రోజుల్లో చేస్తే 12 మంది, 5 5 5 5 5 20 100. రైట్, ఓకే, 100 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నాలుగో దానికి 100 అయితే కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ ఎవరు పెట్టారంటే నరేంద్ర పెట్టారు, పొదిలా నరేంద్ర గారు. సో నరేంద్ర గారు, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అండ్ మీరే ఊరు నుంచి కామెంట్ చేస్తున్నారు ఒకసారి చెప్తే మేము సంతోషపడతాం. ఇందాక శ్రావణి గారిని అడిగాం, ఆవిడ పెట్టలేదు. ఇంకా బహుశా క్వశ్చన్ సాల్వ్ చేయడంలో బిజీగా ఉన్నారేమో. ఎనీవే, మరి క్వశ్చన్కి 100 అయితే ఆన్సర్ వస్తుంది. మన మిత్రులు చాలామంది 100 అని పెట్టారు. బ్రదర్స్, కాస్త మన వీడియోని నలుగురికి షేర్ చేయండి అబ్బా. మీరు అడుగుతున్నారు కదా రోజు పెట్టండి సార్, రోజు పెట్టండి సార్, నాకేదో ఒక మోటివేషన్ ఉండాలి కదా, బూస్టింగ్ ఉండాలి కదా, ఖచ్చితంగా పెడతాను అప్పుడు నేను రోజు. సరే మీరు ఈ క్వశ్చన్ చూడండి, 100 ఆన్సర్ వచ్చింది కరెక్టే. 12 మంది అంట ఒక వర్క్ని ఎక్స్ట్రా డేస్లో కంప్లీట్ చేస్తారంట. 12 మంది ఏం చేస్తారంట? 12 మంది ఎక్స్ట్రా రోజుల్లో కంప్లీట్ చేస్తారంట. అంటే 12 మంది ఎక్స్ట్రా రోజులు చేస్తే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే వర్క్ 8 మంది ఎక్కువగా ఉంటే, అంటే 12కి ఒక 8 కలపండి, ఇంతకుముందు 12 ఉన్నారు, ఒక 8 మంది ఎక్కువ ఉంటే 12 + 8 20 మంది కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ వర్క్ 60 రోజుల్లో అయిపోద్ది అంట. 20 మంది ఉంటే 60 రోజుల్లో అయిపోతుంది సేమ్ వర్క్. 12 మంది ఉంటే ఎక్స్ రోజుల్లో అవుతుంది, 20 మంది ఉంటే 60 రోజుల్లో అవుతుంది. ఇప్పుడు ఆ ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుందని మనల్ని అడుగుతున్నాడు. ఏం లేదు, సరే క్యాన్సిల్ చేసే క్యాన్సిల్ చేద్దాం. 12 వచ్చేసి 60లో 5 సార్లు పోతుందండి, 5 20 100, కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 100 డేస్. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఎక్స్ అని అంటే 100 అంతే, ఏం లేదు. సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. ఇది కూడా మనకి ఎన్టీపీసీలో రావడం జరిగింది. ఎక్కువ క్వశ్చన్స్ మీకు ఎన్టీపీసీ గ్రూప్ డి నుంచి ఎందుకు వస్తాయి అని అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి వాటిలోంచి మోడల్స్ నేర్చుకోవాలి. నువ్వు ఏఎల్పికి ప్రిపేర్ అవ్వు, టెక్నీషియన్కి ప్రిపేర్ అవ్వు, ఆర్పీఎఫ్కి ప్రిపేర్ అవ్వు, జేఈకి ప్రిపేర్ అవ్వు, లేదా ఎన్టీపీసీకి గ్రూప్ డికి ఏదైనా ప్రిపేర్ అవ్వు, ప్రీవియస్ క్వశ్చన్స్ నేర్చుకో. నేర్చుకుంటే నీకు అసలు రైల్వే వాడు ఏం అడుగుతున్నాడు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అవి నీకు వచ్చా రాదా, ఒకవేళ రాకపోతే మళ్ళీ నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో అనుకోండి ఆ ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మేము ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత క్లాసులోకి వెళ్తాం ఇవన్నీ చెప్తున్నామా లేదని. ఒకవేళ బయట ఎక్కడైనా నీకు ఈ మోడల్ కవర్ అవ్వకపోతే సార్ నీళ్ళు అడగచ్చు, సార్ ఈ మోడల్ ఎగ్జామ్లు ఇస్తున్నాడు సార్, ఓ 4 క్వశ్చన్స్ చెప్పండి అంటే సార్ కూడా చెప్తారు, ఇబ్బంది లేదు మీకు. కాబట్టి ఈ మోడల్ నేర్చుకోవాలి అబ్బాయిలు, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఈ లైవ్లు పెట్టడం. సరే మరి 4వ క్వశ్చన్ చేశారు, 5వ క్వశ్చన్ చూడండి. సార్ టెక్నికల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? టెక్నికల్ ఎగ్జామ్ నాకు తెలిసి డిసెంబర్ అరౌండ్లో ఉండే అవకాశం ఉంది బ్రదర్. నా వాయిస్ రావడం లేదా? ఇదేందా అది, నా వాయిస్ రావట్లేదా? వస్తుందిగా బానే, మోసం చేస్తున్నారు అబ్బాయి మీరు, ర్యాగింగ్ చేస్తున్నారు. రైట్, సరే ఫస్ట్ ఉన్నవాళ్ళు సిలబస్ పూర్తయిందా సార్? ఏఎల్పి వంశీ సిలబస్ పూర్తయింది, గ్రాండ్ టెస్టుల దగ్గర ఉన్నారు అబ్బాయి వాళ్ళు. ఫస్ట్ ఉన్నవాళ్ళు అంటే ఎక్కడ ఫస్ట్ ఉన్నవాళ్ళు నీ ఉద్దేశం? ఏఎల్పి వంశీ ఫస్ట్ ఉన్నోళ్ళు లాస్ట్ ఉన్నోళ్ళు నీకెలా తెలుసు? ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఉంటుంది. నువ్వు ఇంట్లో కూర్చొని ఏదో కామెంట్లు చేస్తే నువ్వు ఎప్పటికీ జీవితంలో లాస్ట్లోనే ఉంటావు, అర్థమైందా? రోజు క్లాస్కి వచ్చినవాడికి సిలబస్ కంప్లీట్ అవుతుంది, వారానికి ఒక రోజు 2 రోజులు క్లాస్కి వచ్చేవాడికి సిలబస్ జీవితంలో అవ్వదు, గుర్తుపెట్టుకో. ఫిజిక్స్ క్లాసెస్ అప్లోడ్ చేయండి. ఫిజిక్స్ క్లాసెస్ ఆల్రెడీ 16 వీడియోలు అప్లోడ్ చేసామమ్మా, ఇంకా కొన్ని వస్తాయి రేపు ఎల్లుండిలో. రైట్, ఈ 5వ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. ఏముంది, 12 మంది 24.5 గోడలు నిర్మించగలరు, 69 ఇలాంటి గోడలే నిర్మిస్తే 5 గోడలు నిర్మించగలరు, ఎంతమంది అయితే 5 గోడలు నిర్మించగలరు? ఓకే, 30 30 50 పెట్టారు. ఓకే చూద్దాం. ఫస్ట్ సురేష్ గారు 50 అని పెట్టారు, నరేంద్ర వచ్చేసి 30 అని పెట్టారు.
థర్టీ థర్టీ బాబు ఎవరో ఫీజులు అడుగుతున్నారు, ఇన్స్టిట్యూట్ నెంబర్లో కాల్ చేయండి అబ్బాయి, ఇన్స్టిట్యూట్ నెంబర్లో కాల్ చేయండి. యాప్లో ఫిజిక్స్ కంటెంట్ పెట్టండి, ఇప్పుడే కదా అయ్యా చెప్పాను. నువ్వు యాప్ ఓపెన్ చేయి ఫస్ట్, ఓపెన్ చేస్తే ఫిజిక్స్ కంటెంట్ ఉందో లేదో తెలుసుద్ది. చెప్తున్నా కదా 16 వీడియోలు ఆల్రెడీ పెట్టావు, 3 టాపిక్లు అయిపోయినాయి, మొత్తం 8 టాపిక్స్ ఉంటాయి ఫిజిక్స్లో, 3 టాపిక్లు ఆల్రెడీ అయిపోయినాయి, నువ్వు యాప్ ఓపెన్ చేస్తే కనపడతాయి. సార్ ప్యూర్ మ్యాథ్స్ కూడా చెప్పండి సార్, ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం సార్. ఆర్పిఎఫ్ ఎస్ఐకి ఎస్సీ వాళ్ళకి లాస్ట్ స్టేజ్ ఎంత ఉంటుంది దయచేసి చెప్ప రిప్లై ఇవ్వండి. ఏ రన్ కాంపిటేటివ్ ఛానల్, మొన్న మీరే అనుకుంటే కదా అరుణ్ కాంపిటేటివ్ ఛానల్, మొన్న వేరే సార్ది క్లాస్ జరుగుతున్నప్పుడు కోపం ఎందుకు అది ఇది అనేది మాట్లాడినట్టున్నారు. ఓకే అరుణ్ కాంపిటేటివ్ ఛానల్ గారు, మామూలుగా అప్పర్ ఏజ్ 28 ఇచ్చారండి ఓసీకి, అండ్ ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, కంప్లీట్గా మీకు 33 ఇయర్స్ వరకు మీకు ఎస్ఐకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, అది పరిస్థితి. రైటా, ఇక ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం చూడండి. 30 50 కొంతమంది 30 కొంతమంది 50 అని పెట్టారు, నాకు తెలిసి 30 అనుకుంటున్నాను, చూద్దాం ఎలా చేయాలో చూద్దాం. సరే 12 మంది 24.5 రోజుల్లో ఒక గోడను కడతారంట, 12 మంది జాగ్రత్త చూడాలండి. క్వశ్చన్ 24.5ని ఇలా రాయొచ్చేమో గమనించండి, 24.5 అంటే 49లో సగమే కదా, 49/2 అని రాసేస్తాను నేను. 24.5 అని రాయకుండా 49/2 అని రాశా. ఆ తర్వాత ఇలా కష్టపడితే వీళ్ళు ఏం చేస్తారంట, ఒక్క గోడ కడతారు, కాబట్టి వీళ్ళు చేసే వర్క్ ఎంత అంటే ఒక గోడ, ఒక్క గోడ. ఎందుకు సార్ ఇంతకుముందు క్వశ్చన్స్లో రాయలేదు కదా, ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు అని అంటే, ఇంతకుముందు క్వశ్చన్స్లో మొదటి టీం ఏం పనిచేస్తారో రెండో టీం కూడా సేమ్ అంతే వర్క్ చేయాలి, కానీ ఇక్కడ రెండో టీము 5 గోడలు కట్టాలంటే మొదటి టీం ఒక గోడే కడుతుందంట, అందుకని పర్టికులర్గా ఒక గోడ అని రాశాను. ఓకే ఇక రెండో టీం విషయానికి వెళ్దాం. రెండో టీంలో ఏంటి అని అంటే 49 రోజుల్లో కట్టాలట. ఓకే హౌ మెనీ వుడ్ బి ఏబుల్ టు బిల్డ్, ఎంతమంది మనుషులు అవసరం దేనికి, 49 రోజుల్లో 5 గోడలు కట్టడానికి. ఎన్ని రోజుల్లో? 49 రోజుల్లో. ఎంతమంది కావాలి తెలియదు కదా నాకు, mn కావాలనుకుంటా, m సంఖ్యలో మనుషులు కావాలి, వీళ్ళు 49 రోజులు పనిచేస్తే 5 గోడలు కట్టగలుగుతారు. సో చూడండి men1 men2 into days 2 by work 2 ఇలా రాసుకొని ఈక్వల్ టు పెట్టేసేయండి, ఇలా రాసుకొని ఈక్వల్ టు పెట్టేసేయండి, మీకు ఆన్సర్స్ వస్తాయి. సరే ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ చేయొచ్చు, 49 49 క్యాన్సిల్ చేసేయచ్చు. ఆ తర్వాత 2 వచ్చేసి 12లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు అవతల ఎం మిగిలింది, ఎం ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై లో 5 ఇటు వస్తే 6ని మల్టిప్లై చేస్తుంది, 5 into 6 30 అవుతుంది కాబట్టి. సో 30 men 30 మంది అవసరము 49 రోజుల్లో, ఇలాంటివి 5 గోడలు కట్టడానికి 30 మంది అవసరము, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6, మనీష్ గుడ్ ఈవినింగ్ సార్, గ్రూప్ డి మోక్ టెస్ట్లు యాప్లో ఉంటాయా, ఓన్లీ మోక్ టెస్ట్లు పర్చేజ్ చేయొచ్చా? ఓన్లీ మోక్ టెస్ట్లు మేము పెట్టాం బ్రదర్. ఓకే ఒకవేళ పెడితే మన యాప్లో ఉంటాయి తర్వాత ఫర్దర్గా, ముందైతే మేము రేపు సాటర్డే నుంచి యాప్లో ఏఎల్పి గ్రాండ్ టెస్ట్లు స్టార్ట్ చేస్తాం, ఏఎల్పి గ్రాండ్ టెస్ట్లు రేపు సాటర్డే నుంచి వస్తాయి. సార్ టెక్నికల్ ఎగ్జామ్ వెన్ సార్, చెప్పాగా అమ్ము చిన్ని గారు డిసెంబర్ అరౌండ్లో ఉండే అవకాశం ఉంది సార్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూడండి, 5 మంది పురుషులు 12 రోజుల్లో గోడ నిర్మించినప్పుడు 10 రోజుల్లో అసలు గోడ కంటే 50% ఎక్కువ గోడ నిర్మించడానికి అవసరం అయ్యేది, వీళ్ళు 3 పార్ట్లు 2 పార్ట్లు 3 ఇంజిట్లు 12 సార్లు పోతే 9 వచ్చే అవకాశం కనిపిస్తుంది, చూద్దాం. రాజు రమ్య 9 అని పెట్టారు ఫస్ట్ ఆన్సరు. నెక్స్ట్ రాంబాబు 9 అని పెట్టారు, మహీగౌడ్ 9 అని పెట్టారు, అచ్యుతరావు 9, తెలుగు విజేందర్ వ్లాగ్స్ 9, ప్రవల్లిక 9, ఎలక్ట్రీషియన్ వరల్డ్ 9, అండ్ శివకుమార్ 9, శ్రావణి ఏలేటి 9, ప్రశాంత్ రెడ్డి 9. వెరీ గుడ్, చాలామంది 9 అని పెట్టారు, చాలా సంతోషంగా ఉంది. అయితే 9 కరెక్టో కాదో ఇప్పుడు ఇలా చెక్ చేద్దాం చూడండి, 5 men 12 డేస్లో ఒక గోడను కట్టేస్తారు, ఎవరు
ఫైవ్ మెన గనక పనిచేస్తే 12 డేస్లో గోడ పూర్తవుతుంది ఒక గోడ. అయితే ఈ గోడలో 50% ఎక్స్ట్రా ఉన్నది కావాలి నాకు అంటున్నాడు. అంటే ఈ గోడ ఎలా ఉండాలి? కనీసం ఈ టైంలోనే ఫోన్లు చెప్తారు మన వాళ్ళు కూడా. ఈ గోడ ఎలా ఉండాలి? ఇది 100% ఉంటుంది ఈ గోడ. వీళ్ళు 5 డేస్ 5 మెంబర్స్ 12 డేస్లో ఏం చేశారంటే 100% గోడ కట్టారు. ఇంకొక టీంకి ఏం చెప్తున్నాడు అని అంటే 100% కాదురా బాబు, 150% ఉన్నది కట్టించు అంటున్నాడు. సరే 150 తీసుకుందాం వర్క్ ప్లేస్లో. ఇక్కడ 100% వర్క్ అయితే ఇక్కడ 150% వర్క్, 50% ఎక్కువ ఉండాలన్నాడు కాబట్టి 150% కదా. ఇప్పుడు ఏమంటున్నాడంటే 10 డేస్లో కట్టాలంట. 10 డేస్లో కట్టాలంట. ఎన్ని రోజుల్లో కట్టాలి? 10 డేస్లో. అప్పుడు మనుషులు ఎంతమంది కావాలి? ఇది ప్రశ్న. సరే నేను ఎం మనుషులు అని అనుకుంటా, ఎమ్ మనుషులు అనుకుంటాను. ఓకే, సో ఇప్పుడు రెండు ఈక్వల్ టైప్ ఆఫ్ గోడ, ఒకే రకమైన గోడ కాబట్టి ఈక్వల్ టు సింబల్ పెట్టేశా, రైటా? చూడండి ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ చేయొచ్చు. 50 ఎక్కం దీనిలో 2 సార్లు పోతే 50 ఎక్కం దీనిలో 3 సార్లు పోతుంది. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు పర్సంటేజ్ సింబల్ ఏమైందని. అటు ఇటు కొట్టేశాం బాబు దాన్ని కూడా, పర్సంటేజ్ సింబల్ కూడా అటు ఇటు కొట్టేశాం. ఓకే, ఇక తర్వాత ఏం క్యాన్సిల్ చేయొచ్చు? 2 తీసుకొచ్చి ఇక్కడ కొట్టే 6 సార్లు పోతుంది. 2 తీసుకొచ్చి ఇక్కడ కొట్టే 6 సార్లు పోతుంది. ఈ 5 తీసుకొచ్చి ఇక్కడ కొట్టే 5 వచ్చేసి దీనిలో 2 సార్లు పోతుంది. ఈ 2 తీసుకొచ్చి ఇక్కడ కొట్టే 3 సార్లు పోతుంది. ఇక చివరికి ఏం మిగిలిందంటే ఇటు పక్క ఎం మిగిలింది, ఇస్ ఈక్వల్ టు డివైడెడ్ బైలో 3. ఇటు వెళ్ళి ఈ 3 మల్టిప్లై చేస్తుంది, 3 9. 9 మెన కావాలి, 9 మంది మనుషులు కావాలి. సో 9 మంది మనుషులు 10 రోజుల్లో 150% గోడని కట్టగలరు. ఇది క్వశ్చన్ యొక్క సారాంశం, రైటా? క్వశ్చన్ నెంబర్ 7 ట్రై చేయండి. సార్ ఏఎల్పి ఎగ్జామ్, ఇప్పుడు ప్రదీప్ గారి డౌట్, ఏఎల్పి ఎగ్జామ్ జూలై ఆర్ ఆగస్టులో ఇచ్చారు ఆల్రెడీ సార్, మీ క్లాసెస్ వల్ల ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ధన్యవాదాలు మిత్రమా. జాబ్ కొట్టాలి ఇంప్రూవ్మెంట్, నువ్వు సబ్జెక్ట్ ఎంత వచ్చినా వేస్ట్ కదా, జాబ్ కొట్టు ఫస్ట్, జాబ్ కొట్టు, అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సార్ నెంబర్ సిరీస్ ప్రీవియస్ క్వశ్చన్ సిరీస్ కంటిన్యూ చేయండి యాప్లో. ఆల్రెడీ చేసేసాం అబ్బా, వీడియో ఎడిటింగ్ చేయాలి, ఎడిటింగ్ కోసం ఆగాయి, వస్తాయి మీకు ఇవన్నీ రేపు 1 తారీఖు నుంచి క్లియర్గా అన్నీ తీసుకొచ్చేస్తాం, నో ప్రాబ్లం. ఏదేమైనా ఆన్లైన్లో కూడా జూన్ కల్లా మొత్తం సిలబస్ కంప్లీట్గా పెట్టేస్తాం గ్రాండ్ టెస్ట్లతో సహా, అందుకే గ్రాండ్ టెస్ట్లు కూడా మొదలుపెట్టాం. మంచి కంటెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం టైం పడుతుంది అబ్బాయి. రైట్ రైట్, ఏం క్వశ్చన్? కంపెనీలో 14 మంది 111 కొవ్వొత్తులు తయారు చేస్తారు, 12 మంది 111, అదే సమయంలో టైం ఈక్వల్ ఇచ్చాడు 118, 3 సార్లు 4 సార్లు కాబట్టి 4 నెలలు 16 వస్తుంది ఆన్సర్, రైట్? సో ఈ క్వశ్చన్కి ఆన్సరు 16 కరెక్ట్ కనపడుతుంది. ఫస్ట్ ఎవరు పెట్టారంటే మేకల మనోజ్ అని ఆయన పెట్టారు, మేకల మనోజ్. తర్వాత రాజు రమ్య అండ్ తర్వాత షణ్ముఖ నాయుడు గారు, సురేష్ గారు. సో మరి మేకల మనోజ్, నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు తమ్ముడు, ఏ ఊరు నుంచి? ఒకవేళ నీకు మొహమాటం అభ్యంతరం లేకపోతే కామెంట్ చేయండి, రైట్? చూద్దాము మరి ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ 16 వస్తుంది, ఎలా వస్తుందో ఒక్కసారి అయితే అబ్జర్వ్ చేద్దాం. ఒక కంపెనీలో 12 మంది ఎంప్లాయీస్ ఉన్నారంట, వీళ్ళకి కొంత టైం ఇచ్చాం మనం, ఎంత టైం ఇచ్చారో లెక్కలో చెప్పట్లా, యాజ్ పర్ ప్రొఫార్మా వేస్తే 12 మంది టీ అనే టైంలో, టీ తాగే టైం కాదయ్యా, టీ అనే టైంలో 111 కొవ్వొత్తులను తయారు చేస్తారట. వర్క్ కాబట్టి కింద రాశా, మనం ఫార్ములాలో నేర్చుకున్నాం, వర్క్ ఎప్పుడు డినామినేటర్లో రాయండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు అని అంటే ఎంతమంది మనుషులు కావాలి? తెలియదు నాకు, ఎక్స్ మంది కావాలనుకుంటా, లేకపోతే మనుషులు కాబట్టి ఎం తీసుకుందాం. ఎం మనుషులు, ఇదే టీ టైంలో, ఇదే టీ అనే టైంలో 148 కొవ్వొత్తులు తయారు చేయాలంటున్నాడు. ఇది ప్రొఫార్మాలో, ఇది ప్రొఫార్మాలో గమనించండి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే అటు ఇటు టీ ఉంది కదా, ఫస్ట్ ఆ టీని లేపేస్తా, టీని లేపేశా సగం గోల పోయింది మనకి. ఇప్పుడు 111 148 37 ఎక్కం పోతుంది, గమనించండి 37 ఎక్కం పోతుంది. ఎందుకనంటే 111లో 2 నెంబర్లు క్యాన్సిల్ అవుతాయి, 1 3 క్యాన్సిల్ అవుతుంది, 2 37 క్యాన్సిల్ అవుతుంది. 37 దీనిలో 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే దీనిలో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అది చూడగానే ఇలాంటి నెంబర్లు మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 అటు ఇటు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఈ 3 తీసుకెళ్ళి 12లో క్యాన్సిల్ చేస్తా, 4 టైమ్స్ 3 12లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది.
ఇక్కడ డివైడెడ్ బైలో 4 ఉంది, అటు వెళ్తే ఈ 4తో మల్టిప్లై చేస్తుంది. మిగిలిపోయింది ఏంటంటే ఎమ్ము, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇటు పక్క ఎమ్ మిగిలిందమ్మా, డివైడెడ్ బైలో ఉన్న 4 నడు పంపించేస్తా, 4 × 4 = 16. సో 16 ఎంప్లాయీస్ కావాలి, 16 ఎంప్లాయీస్ కావాలి. అర్థమైందని ఆశిస్తున్నా. అయితే ఇది మీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ క్వశ్చన్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఎందుకంటే టైం ఈక్వల్గా ఇచ్చాడు. గమనించండి, టైం ఈక్వల్గా ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు లెక్కలో చూడండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే 111 కొవ్వొత్తులు తయారు చేయాలంటే 12 మంది కావాలి, 111 కొవ్వొత్తులు తయారు చేయాలంటే 12 మంది కావాలి, 148 తయారు చేయాలంటే ఎంతమంది కావాలి, 148 తయారు చేయాలంటే ఎంతమంది కావాలి? ఇక్కడ వేసేయచ్చు. మనం ఇందాడు అనుకున్నట్టుగా 37 దీనిలో 3 సార్లు పోతే దీనిలో 4 సార్లు పోతుంది. 3 భాగాలు 12 అయింది అంటే 4తో మల్టిప్లై చేస్తేనే కదా అయింది. 3 భాగాలు 12 ఎలా అయింది? 4తో మల్టిప్లై చేస్తే. 4 భాగాలను కూడా 4తో మల్టిప్లై చేయండి, 4×4 = 16 men అయిపోయింది ఆన్సర్. ఎగ్జామ్లు ఇలా కూడా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు? ఇది ఇలా టైం ఈక్వల్ ఇచ్చినప్పుడు. టైం ఈక్వల్ ఇచ్చాడు అని అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని అర్థం. అర్థమైందని ఆశిస్తున్నాను, రైటా? ఏంటి సార్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మాకు అర్థం కావాలంటే? ఏం లేదండి, ఇక్కడ జనం పెరిగితే కొవ్వొత్తులు పెరుగుతాయి, తయారు చేసే కొవ్వొత్తులు. జనం తగ్గితే తయారు చేసే కొవ్వొత్తులు తగ్గుతాయి. అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే. సేమ్ టైం ఒకరోజు తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ మంది ఎంప్లాయీస్ పెట్టుకుంటే ఫ్యాక్టరీలో ఎక్కువ కొవ్వొత్తులు తయారవుతాయి, తక్కువ మంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటే తక్కువ కొవ్వొత్తులు తయారవుతాయి. దీన్నే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని అంటాం. ఓకే, తెలుగులో అయితే అనుపాతము అని అంటాం. రైట్, 8వ క్వశ్చన్ చూడండి. 8వ క్వశ్చన్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఇంకా నోటిఫికేషన్ రాలేదు బాసు. బానావత్తు వెంకటేష్ నాయక్ నోటిఫికేషన్ అక్టోబర్ తర్వాత అంటున్నాడు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో ఏమైనా మెన్షన్ చేయొచ్చు ఎప్పుడు ఎగ్జామ్ అనేది. మరీ క్వశ్చన్ చూడండి, 36 మంది 24 రోజులు 4 వర్కర్లు వెళ్ళిపోయారు, 8 రోజుల తర్వాత వెళ్ళిపోయారు, సిన్స్ దెన్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ ద వర్క్? 16, 16, 18 అని పెడుతున్నారు. ఎంత వస్తుంది 8 రోజుల తర్వాత అని అంటే 24 కాబట్టి 16 రోజుల్లో 36 మంది 16 రోజుల్లో చేసేది, 32 మందిది 16 అంటే 32లో సహం 16 అంతే కదా. 4 వెళ్ళిపోయారు అని అంటే 32. సో 16 కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది. ఏదేమైనా చేస్తే కానీ క్లారిటీ రాదు, చూడాలి 16, 18. ఫస్ట్ నేనైతే సాల్వ్ చేస్తా, తర్వాత ఎవరు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారో చూద్దాం. ఫస్ట్ అయితే సాల్వ్ చేస్తాను చూడండి. 36 మెన్ 24 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. జాగ్రత్త వినాలి, కొత్త మళ్ళీ ఇది 36 మెన్ మామూలుగా 24 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు, పని మొదలుపెట్టారు, చేస్తున్నారు 8 రోజులు చేసేసారు వాళ్ళు. వాళ్ళు చేయాల్సింది 24 రోజులు చేస్తే పని మొత్తం అయిపోద్ది, 24 రోజులు చేస్తే పని మొత్తం అయిపోద్ది. 8 రోజులు చేసేసారు. చేసేసిన తర్వాత మిగిలిన పని ఎంత అని అంటే 36 మంది 16 రోజుల్లో చేసే పని మిగిలింది అంటాను నేను. అది ఎలాగండి? అసలు లెక్కలో 16 అని ఇవ్వలేదు కదంటే, మళ్ళీ జాగ్రత్తగా విను, 36 మంది 24 రోజుల్లో పనిచేస్తే వర్క్ పూర్తవుతుంది. 36 మంది వర్క్ స్టార్ట్ చేశారు, 8 రోజుల వరకు పనిచేశారు అంటే ఇంకా 24 రోజుల పనిలో 8 రోజుల పని పూర్తయింది అని అంటే ఇంకో 16 రోజుల పని మిగిలింది అని అర్థం. కాబట్టి 36 మంది 16 రోజులు చేసేటువంటి పని మిగిలిపోయింది, ఇదే నా వర్క్ ఇప్పుడు. ఇప్పుడు ఈ పనిని ఎవరు చేయాలట? మిగిలిన వాళ్ళు చేయాలంట. మిగిలిన వాళ్ళు అంటే ఎవరు? 4 వెళ్ళిపోయారుగా, లెక్కలో చెప్తున్నాడుగా 4 వర్కర్లు వెళ్ళిపోయారు అంటే 36లో 4 వెళ్ళిపోయారు. మిగిలింది ఎంత అంటే 32 మంది చేయాలి. 36లో 4 వెళ్ళిపోయారు కాబట్టి 36 మంది 16 రోజులు చేసే పని ఇప్పుడు 32 మందే ఎన్ని రోజుల్లో చేస్తారు? డి డేస్లో చేస్తారని రాసుకుందాం, డి డేస్లో చేస్తారని రాసుకుందాం. రెండిటికి ఈక్వల్ టు సింబల్ పెట్టేద్దాం, రెండిటికి ఈక్వల్ టు సింబల్ పెట్టేద్దాం. ఇప్పుడు 16, 32లో 2 సార్లు పోతుంది, ఈ 2 వచ్చేసి 36లో 18 సార్లు పోతుంది కాబట్టి 18 కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. 18 డేస్, 18 మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో చేస్ ఆప్షన్ ఏ. మరి 18 కరెక్ట్ ఆన్సర్ ఎవరు పెట్టారు? ఫస్ట్ పెట్టింది సురేష్ గోండు, ఆ తర్వాత షణ్ముఖ నాయుడు, అచ్యుతరావు, రాజు రమ్య, శ్రావణి, అండ్ నెక్స్ట్ ఈయన ఎవరు, చెంచల కాళీశ్వరరావు ఎట్సెట్రా. ఓకే,
శివా శివా సార్, ఐఎమ్ శివా ఫ్రమ్ ఆర్సిఎం స్కూల్, యువర్ ఓల్డ్ స్టూడెంట్. హాయ్ శివా, ఎలా ఉన్నావు? నీ ఫోటో చూస్తా నాగరే. రే, నిన్ను ఇట్లా నీకు ఫోటోలో కనపడతలా, చూసి చెప్తా నాకు. ఇప్పుడు చూస్తే మొబైల్ తిడతారు లైవ్లో ఏంది నీ గోలని. ఇక్కడ సాయి కిషోర్ సార్, బుక్ తీసుకుంటా మంచిది లేకపోతే కోచింగ్ పర్చేస్ చేయడం మంచిదా చెప్పండి. బ్రదర్, నీకేది మంచిదైతే అనిపిస్తే చేయబ్బా. బుక్ తీసుకుంటే చదవాలి, తల కింద పెట్టుకుని నిద్రపోకూడదు. నువ్వు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే డైలీ ఒక 6 అవర్స్ అన్నా కూర్చోవాలి దాని మీద, లేకపోతే ఆన్లైన్ కోచింగ్ తీసుకుని వేస్ట్. లేదు ఆఫ్లైన్ కోచింగ్ వచ్చావా, ఆఫ్లైన్ కోచింగ్ వస్తే రోజు క్లాస్కి రావాలి, లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఏదైనా నువ్వు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? సరే, క్వశ్చన్ నెంబర్ 9 చేద్దాం చూడండి. నువ్వు ఫస్ట్ టైము ఇంతకుముందు ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయకపోతే కోచింగ్కి వెళ్ళిపోతే బెటర్. లేదు ఆల్రెడీ కొద్దిగా కోచింగ్ తీసుకున్నాను, ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాను, మళ్ళీ వెళ్ళడం కుదరదు అనుకుంటే ఆన్లైన్ చేసుకో. లేదండి నాకు సబ్జెక్ట్ అంతా గ్రిప్పు, జస్ట్ టెస్టింగ్ ఎలా ఉంది అనేది మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలనుకుంటే బుక్స్ వరకు చాలు. ఓకే, నీకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నా. ఈ క్వశ్చన్ చూడండి. 10 men కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 18 డేస్. ఆఫ్టర్ 6 డేస్ 5 more men జాయిన్. ఇన్ హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్? ఆఫ్టర్ 6 డేస్ 5 men జాయిన్డ్. ఓకే, 15 మంది అయ్యారు ఇప్పుడు. 15 మంది, 10 మంది 12 రోజుల్లో చేసే పని, 10 మంది 12 రోజుల్లో చేసే పని, 15 మంది 8 రోజుల్లో చేస్తారు. చూద్దాం మన వాళ్ళు ఎవరు ఆన్సర్ పెడతారు. 8 8 8 8 ఎరగదేస్తున్నారు అసలు, మామూలుగా లేదుగా. 8ల మీదే నడుస్తుంది బండి అంతా. ఏం మిగతా వాళ్ళు ఆన్సర్ పెట్టరా? ఎప్పుడు పెట్టేవాళ్ళే పెడతారా? అంటే వాళ్ళకు వస్తే చాలా జాబ్స్, వాళ్ళు ఆన్సర్లు చేస్తే చాలా. ఫస్ట్ ఆన్సరు రత్నరాజు పెట్టారు, తర్వాత ఎస్ఆర్ చిల్డ్రన్ పెట్టారు, సురేష్ గోండు, తర్వాత మైక్ మోయిన్, తర్వాత కట్టా అనిల్, ఓకే విజయ్, రేపల్లి. ఎనీవే చాలామంది కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్టున్నారు. ఒకసారి చెక్ చేద్దామా 8 ఆన్సర్ అవునో కాదో. ఇప్పుడు 10 మంది 18 రోజుల్లో చేస్తే వర్క్ అయిపోయింది, పని మొదలుపెట్టారు, చేస్తున్నారు చేస్తున్నారు 6 రోజులు చేశారు. ఆఫ్టర్ 6 డేస్ అన్నాడు కదా, ఇక్కడ బ్రేక్ వేయాలి మీరు. 6 రోజులు చేశారు, 18 రోజులు చేయాల్సిన పనిలో 6 రోజులు చేసేశారు అని అంటే ఇంకా 12 రోజుల పని ఉంది. ఇది రాయడం తెలియాలి నీకు. 18 రోజుల పని, 6 రోజులు చేసేశారు, ఇంకా 12 రోజుల పని ఉంది. ఎవరు చేయాలి ఇది? ఆ 10 మందే. 10 మంది 12 రోజుల్లో చేయాల్సినటువంటి పనిని ఒక 5 వచ్చి జాయిన్ అయ్యారంట. ఒక 5 వచ్చి జాయిన్ అయ్యారంట అంటే ఇంతకుముందు 10 మంది ఉంటే ఇప్పుడు 15 మంది అయ్యారు. సో 10 మంది 12 రోజుల్లో చేసే పని 15 మంది డి రోజుల్లో చేస్తారు అని రాసుకుందాం. డి రోజుల్లో చేస్తారని రాసుకుందాం. రెండు సేమ్ వర్క్ కాబట్టి ఈక్వల్ టు సిమ్లో పెట్టేశాను. ఆఫ్టర్ దట్ నేను 5 ఎక్కం దీనిలో 2 సార్లు కొట్టేస్తా, దీనిలో 3 సార్లు కొట్టేస్తా. ఈ 3ని తీసుకొచ్చేసి 12లో 4 సార్లు కొట్టేస్తా. సో 4 2 8 డి ఈజ్ ఈక్వల్ టు 8 రోజులు. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఈక్వేషన్ వేయడం రావాలబ్బా ఇక్కడ, అంతే. లెక్కలో ఏం లేదు, ఈక్వేషన్ వేయడం రావాలంతే. ఓకే, ఇది ఎప్పుడు ఇచ్చాడు మరి? ఇది కూడా ఎన్టీపీసీలో వచ్చినటువంటి క్వశ్చన్, ఎన్టీపీసీలో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా? వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ పెట్టారు 8 అని. రైట్, సరే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9లో 10లోకి వెళ్ళిపోదాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. 9 చేసామా? యా, ఇప్పుడు 9 చేసాం కదా. 10 క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. రాజు, రమ్య, నీట్ ట్రైనింగా నీ ట్రైనింగా ఏదో పెట్టారు. ఓకే, రైట్. 7 men కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 డేస్. దే స్టార్టెడ్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ 5 డేస్ 3 men లీవ్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద రిమైనింగ్ వర్క్ బి కంప్లీటెడ్ బై ద రిమైనింగ్ మెన్? మిగిలిన పని మిగిలిన వాళ్ళు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇది క్వశ్చన్. చేసాం ఈ మోడల్ ఆల్రెడీ మనం, ఈ మోడల్ ఆల్రెడీ మనం చేసాం. ఎంత వస్తుంది? 12 మంది అండ్ ఆఫ్టర్ 5 డేస్ అంటే 7 రోజులు పని ఉంది. 7లో నుంచి 7 మెంబర్స్కి 7 రోజులు ఉండేటువంటి పని, ముగ్గురు వెళ్ళిపోయారు అంటే 4 8 రోజుల్లో చేస్తారు. 49 7 49 బై 4 అంటే 51 తగ్గుతుంది. 4 అంటే పావలా తగ్గాలి. ఓకే, 12.5 పావలా, రైట్. బాయ్లు ఎవరైనా ఆన్సర్ చేశారా? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ పెట్టింది ఎవరంటే సురేష్ గోండు.
అచ్యుతరావు గారు మీరు బిఎన్ పెడుతున్నారు, ఈ క్వశ్చన్కా నెక్స్ట్ క్వశ్చన్కా నాకు తెలియదు, కాబట్టి అది నేను చదవను, తప్పుగా ఫీల్ అవ్వకండి. ఓకే, సరే, ఫస్ట్ నాకు కనిపించిన ఆన్సర్ ఏంటంటే సురేష్ గొండు గారు, ఎస్ఆర్ చిల్డ్రన్స్, తర్వాత రత్నరాజు గారు, తర్వాత కాశిరెడ్డి శివకుమారు బిఎన్ పెట్టారు. ఆ బిఎన్ పెడితే అర్థం కాదు సోదరా, బిఎన్ పెడితే మరి మన ఫస్ట్ రుద్రాల వెంకట కోటేశ్వరరావు పెట్టారు, అచ్యుతరావు గారు పెట్టారు, వాళ్ళు కూడా ఫస్ట్ బిఎన్ పెట్టారు. ఓకే, ఈసారి నుంచి నెంబర్లు పెట్టండి, శేఖర్ గారు, శ్రావణి ఏలేటి అండ్ వ్లాగ్స్, తెలుగు విజేందర్ లాగ్స్, శివకుమార్ ఆల్రెడీ చదివాము. ఓకే, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు, పిల్లి గ్రీష్మ గారు. ఎనీవే, ఇప్పుడు మనము ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేద్దాం చూడండి. 12.25 అని చెప్పేసి మన మిత్రులందరూ పెడుతున్నారు దీనికి ఆన్సరు. మరి నిజంగా 12.25 వస్తుందా లేదా, ఎలా వస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ డీలోనే ఇచ్చాడు ఈ క్వశ్చన్ని, గ్రూప్ డీలోనే ఇచ్చాడు 2022 ఎగ్జామ్. సరే చూడండి, 7 men వర్క్ స్టార్ట్ చేస్తే 12 రోజులు అయిపోతుందంట. అంటే 7 men 12 రోజుల్లో చేస్తే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అయితే దే వర్క్ డన్ ఆఫ్టర్ 5 డేస్, 12 రోజుల వర్క్ 5 డేస్ చేసేసారు, ఇంకా 7 డేస్ వర్క్ మిగిలిపోయింది, అది రాసుకో, 7 డేస్ వర్క్ ఇంకా మిగిలింది. ఎంతమంది చేయాల్సింది స్టార్టింగ్లో చెప్పిన 7 members, 7 members 7 డేస్ చేయాల్సినటువంటి వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. ఈ వర్క్ని 7 గురిలో 3 వెళ్ళిపోయారంటే 4 మిగిలారు. ఈ 4 ఎన్ని రోజుల్లో చేస్తారంటున్నాడు, డి రోజుల్లో చేస్తాడని రాసుకుందాం. స్టార్టింగ్లో 7 ఉన్నారండి, 12 రోజులు చేయాలి. అయితే 5 రోజులు చేశారు, తర్వాత వెళ్ళిపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు. అంటే 7 ఇంకా 7 రోజులు చేయాల్సినటువంటి పని మిగిలింది. ఈ 7 ఏడు రోజుల్లో చేయాల్సిన పనిని 3 వెళ్ళిపోతే మిగిలిన 4 డి రోజుల్లో చేస్తారని రాశాను, ఈక్వల్ టు సింబల్ పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో మీరు గమనిస్తే 7 ఏళ్ళు 49, 4 దేంట్లోనూ పోదు. అయితే 7 ఏళ్ళు 49లో డైరెక్ట్గా 4 కొట్టేద్దాం. చూడండి, 12 అయితే 48 అండి, 4 పనులు 48, 1లో 4 పావలా సార్లు బాద్ది, 1 రూపాయలో 4 పావలా సార్లు బాద్ది, 1 రూపాయ నువ్వు 4 ముక్కలు చేస్తే పావలా వస్తుంది, కాబట్టి 12.25. డి వాల్యూ ఎంత అంటే 12.25 రోజులు, అంతే, 4 కొట్టేశాను నేను సింపుల్గా. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్, 10వ క్వశ్చన్ యొక్క ఆన్సర్. మరి 11వ క్వశ్చన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. రత్నరాజ్, ఐఆమ్ యువర్ స్టూడెంట్ గారు అని పిలవకండి. ఓకే రత్నరాజ్. ప్రేమ్ జీ, 12.5, వెరీ గుడ్. అజయ్ కుమార్, అజయ్ డీలు బీలు పెట్టవద్దు అజయ్, ఇబ్బంది అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి, సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 50 డేస్, ఇఫ్ దేర్ ఆర్ 5 men మోర్ దెన్ ఇట్ కెన్ బి ఫినిష్డ్ ఇన్ 10 డేస్, లెస్, తక్కువ రోజుల్లో. హౌ మెనీ మెన్ ఆర్ దేర్, ఇక్కడ ఇటు 50 రోజులు, అటు 40 రోజులు, ఇటు ఎక్స్ అయితే అటు ఎక్స్ మైనస్ 5, అంటే 5x ఇస్ ఈక్వల్ టు 2 tens. ఓకే, ఎవరన్నా కరెక్ట్ పెట్టారని చూద్దాం. 30లు 20లు, నాకు 20 వచ్చిందబ్బా, మరి చూద్దాం కరెక్టో కాదో. నేనైతే రఫ్గా నోట్తో క్యాలిక్యులేట్ చేశా. ఎస్ఆర్ చిల్డ్రన్స్ 20 అని పెట్టారు ఫస్ట్, అంటే నా ఆన్సర్తో మ్యాచ్ అయ్యింది. తర్వాత దిలీపు, కుండాపు దిలీపు, ఆ తర్వాత మహీగౌడ్, వీళ్ళందరూ పెట్టారు, వెరీ గుడ్, చాలా సంతోషం. సరే మరి ఇప్పుడు ఇది 20 ఆన్సర్ కరెక్టో కాదో, నేను కరెక్టో కాదో, ఏదో నోరుతో క్యాలిక్యులేట్ చేసింది కరెక్టో కాదో చెక్ చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 50 డేస్, ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎక్స్ మంది ఉన్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఎక్స్ మంది 50 రోజుల్లో చేసేటువంటి పనిని తీసుకుంటే, ఇఫ్ దేర్ ఆర్ 5 men మోర్, ఒక 5 పెంచితే, అంటే ఇంతకుముందు ఎక్స్ మంది ఉన్నారు కదా, ఆ ఎక్స్ ఏదో షేప్లో కనపడుతుంది, మళ్ళీ అవకాశం దొరికింది కదా అని మనవాళ్ళు మంచి మంచి కామెంట్లు చేస్తారు. అప్పటిదాకా చెప్పింది పోయద్ది, ఏదైనా చిన్న దొరికితే చాలు, అబ్బా అసలు ఎంత ఒక్కొక్కడు ఎంత పెద్ద ప్రపంచ మేధావుల్లో మాట్లాడేస్తారు, ఈ ఎందుకులే పర్సనల్గా అంటే బాగోదని కంట్రోల్ చేసుకుంటున్నాం. ఎక్స్ మంది 50 రోజుల్లో చేసేది, ఒక 5 పెరిగితే, అంటే ఇంతకుముందు ఎక్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 5 తీసుకుందాం, మనుషులు ఇంతకుముందు ఎక్స్, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 5 పెరిగితే 10 రోజులు తక్కువ టైం అంటున్నాడు. ఇంతకుముందు టైము 50 రోజులు, 10 రోజులు తగ్గితే 40 రోజులు అయిపోద్ది. ఎక్స్ మంది ఉన్నప్పుడు 50 రోజులు, మనుషులు పెరిగితే టైం తగ్గిపోతుంది అంతే కదా, ఎక్కువ మంది ఉన్నప్పుడు పని తొందరగా అయిపోతుంది. 5 మనుషులు పెరిగితే 10 రోజులు టైం తగ్గిపోద్ది అంటున్నాడు. రెండింటికి సేమ్ వర్క్ కాబట్టి ఈక్వల్ టు పెట్టా. ఈక్వేషన్ ఏడో రావాలబ్బాయి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను,
స్టార్టింగ్లో కొంతమంది 50 రోజుల్లో చేస్తారంటాడు, కొంతమంది ఎవరో తెలియదు కాబట్టి ఎక్స్ మంది అనుకుంటున్నా, ఎక్స్ మంది 50 రోజుల్లో చేసేటువంటి పనిని ఒక 5 గురు పెంచితే, అంటే ఎక్స్ ప్లస్ 5 గురు అయితే 10 రోజులు తక్కువ అంటున్నాడు, అంటే 50 కంటే 10 రోజులు తగ్గిస్తే 40 రోజుల్లో చేస్తారంటున్నాడు. రెండు సేమ్ వర్క్ కాబట్టి ఈక్వల్ టు సింబల్ పెట్టాం. ఇది రాయడం వస్తే వచ్చేసినట్టు ఆన్సర్ చూడండి 00 కొట్టేద్దాం. ఇక జాగ్రత్త చూడండి, మన సైన్స్లో మనం అలవాటు చేసేది ఇలా ఈక్వేషన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ వేయడం నేర్పిస్తాం, జాగ్రత్తగా నేర్చుకోండి. 5x ఇటు ఉంది, ఎక్స్ ఇంటూ 5 అంటే 5x ఒకవైపు ఉంది, 4ని ఈ బ్రాకెట్తో మల్టిప్లై చేస్తే 4x ప్లస్ 4x5 వస్తుంది. సో ఇటు 4x ఉన్నాయి, 4x కాబట్టి అటుపక్క ఎక్స్లు ఇటుపక్క ఎక్స్లు రెండు వైపులో ఉన్నాయి అనుకోండి, డిఫరెన్స్ తీసుకోవాలా, గుర్తుపెట్టుకో, రెండు వైపులా ఉండి సేమ్ సింబల్ ఉంటే డిఫరెన్స్ తీసుకోవాలా. 5x 4x డిఫరెన్స్ 1x ఇస్ ఈక్వల్ టు, ఇటు పక్క నెంబర్స్ ఏమైనా ఉన్నాయా, కాన్స్టెంట్స్ ఇంకేం లేవు, ఎక్స్ల ఒకటే ఉంది అది రాసేసాం, ఇటు పక్క నెంబర్స్ ఉన్నాయి 4 5 20 అని ఉంది, ఓకే ఆ 20 వేసేసాయి, 4 5 20 ఎక్స్ అంటే 20 మంది 20 మెన్ అయిపోయింది ఆన్సర్. ఇంకేం స్టార్టింగ్లో 20 మంది ఉన్నారు, ఎక్స్ అని అంటే 20 మంది ఉన్నారు స్టార్టింగ్లో. మళ్ళీ గుర్తుపెట్టుకోండి 5x ఇటు పక్క ఉంది, 4x ఇటు ఉంది, ఈ 4x ఇటు తీసుకొచ్చామనుకోండి, 5x మైనస్ 4x 1x మిగిలింది అదే రాసే, ఇంకా అదే మిగిలిద్ది 4 5 20 మిగిలిద్ది 20 మెన్. ఇదండి క్వశ్చన్ యొక్క ఆన్సరు. మరి 12వ క్వశ్చన్ ట్రై చేయండి. ఈ క్వశ్చన్లోకి వచ్చేయండమ్మా, క్వశ్చన్ నెంబర్ 12. 30 men can do a work in 20 days after 6 days. How many people should leave this job so that the entire work is done in 26 days? అట్లాంటది పరిస్థితి. 30 మంది 20 రోజులు చేస్తారు, 6 రోజులు అంటే 24, 6 రోజుల తర్వాత అంటే 14, 30 x 14 ఒకవైపు, పీపుల్ షుడ్ లీవ్ అంటే 26 అబ్బో, 6 పేరు అంటే 20 పెంచాలి. ఓకే చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. ఆర్ఆర్బి న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్, రాఘవ గారు అడుగుతున్నారు. మండే నుంచి స్టార్ట్ అవుతుంది బ్రదర్. ఓకే మన వాళ్ళు 12 12 12 అని పెడుతున్నారు, కానీ నాకు 12 అయితే అక్కడ కట్ అయినట్టు కనపడతలా. ఎందుకనంటే ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఎంతమందిని పంపించేయాలంటున్నాడు, ఎంతమందిని పంపించేయాలంటున్నాడు. 12 వస్తుందంటారా, నాకు 12 అయితే అక్కడ కట్ అయినట్టు కనపడట్లా, 9 అవ్వచ్చేమో. సరే ముందైతే నేను చేస్తాను అబ్బాయి, ఈ కన్ఫ్యూజన్ వద్దు, ముందైతే నేను చేస్తాను చూడండి. 30 men కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 డేస్, 30 మంది 20 రోజులు చేయడానికి పని ఉంది. ఆఫ్టర్ 6 డేస్ హౌ మెనీ పీపుల్ షుడ్ లీవ్ దిస్ జాబ్, అంటే 6 రోజుల తర్వాత అని అంటున్నాడు, అంటే 6 రోజులు దా పని చేశారనే అర్థం. 20 రోజులు చేయాల్సిన పని 6 రోజులు చేశారంటే ఇంకా 14 రోజుల పని ఉంది అని అర్థం, ఇంకా 14 రోజుల పని ఉంది ఎవరికి, ఈ 30 మందికి. సో 30 మంది 14 రోజులు చేయాల్సినటువంటి పని మన దగ్గర ఉంది, ఇంకా 6 రోజులు చేసేసాక 30 మంది ఇంకా 14 రోజులు చేయాల్సిన పని మన దగ్గర ఉంది. అయితే కొంతమందిని పంపించేయాలని డిసైడ్ అయ్యాడంట, పని లేట్ అయినా పర్లేదు, అంటే మొత్తం పని 20 రోజులు అనుకున్నాం కదా స్టార్టింగ్, 26 రోజులు అయినా పర్లేదంట వాడికి, 6 రోజులు ఎక్స్ట్రా అయినా పర్లేదంట, 6 రోజులు ఎక్స్ట్రా అయినా పర్లేదంట, కానీ కొంతమందిని పంపించేయాలని డిసైడ్ అయిపోయాడు. సరే మరి 6 రోజులు పెరుగుతుంది కదా స్టార్టింగ్లో, 20 రోజుల్లో వర్క్ చేయాలనుకున్నాం, 26 రోజులు అంటే 6 రోజులు పెరుగుతుంది కదా. ఇప్పుడు మిగిలిన పని సంగతి చూడు, మిగిలిన పని 14 రోజులు అయింది, మనోడు ఏమంటున్నాడు క్వశ్చన్లో 6 రోజులు పెరిగినా పర్లేదు అంటున్నాడు, అంటే 14 రోజుల పని 20 రోజులు చేసినా పర్లేదు అంటాడు, 14 రోజుల పని 20 రోజులు చేసినా పర్లేదు అంటున్నాడు. ఎంతమంది మనుషులు అవసరం, నేను M1 మనుషులు అవసరం అనుకుంటా, 30 మంది 14 రోజుల్లో చేసే పని యమ మనుషులు 20 రోజుల్లో చేస్తారు, ఇది రాశాను నేను. మళ్ళీ చెప్తున్నాను బాబు, 30 మంది 20 రోజులు చేయాల్సిన పని 6 రోజులు చేసేసారు, ఇంకా 14 రోజులు చేయాల్సిన పని ఉంది, 30 మంది 14 రోజులు చేయాల్సిన పని మిగిలింది, ఈ పనిని ఒక 6 రోజులు లేట్ అయినా సరే తక్కువ మందితో చేయించమని లెక్కలో చెప్తున్నాడు. ఒక 6 రోజులు లేట్ అయింది అని అంటే 14ది 6 రోజులు పెరిగితే 20 రోజులు అవుతుంది, 20 రోజుల్లో M మనుషులు చేస్తారు, ఇలా రాసుకుందాం మనం, రెండింటికి
చక్కగా ఈక్వల్ టు సింబల్ పెట్టేద్దాం. రెండు సేమ్ వర్కే కాబట్టి, రెండు సేమ్ వర్కే కాబట్టి ఈక్వల్ టు సింబల్ పెట్టేద్దాం. ఏం కొట్టేస్తావు, ఇదిగో ఈ సున్నా ఈ సున్నా కొట్టేస్తా, ఈ రెండుని తీసుకొచ్చి 14లో కొట్టేస్తా 7 సార్లు. ఎమ్మనని అంటే మనుషులు కదా మనం అనుకున్నాం, 3 ఏళ్ళు 21 మంది కావాలంట. ఇప్పుడు 20 రోజుల్లో పని పూర్తి చేయాలంటే అంటే 20 రోజుల దాకా చేస్తూ ఉండాలంటే 21 మంది కావాలి. స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు, 30 మంది ఉన్నారు. ఇప్పుడు 30 మంది ఉండాల్సిన ప్లేస్లో 21 మంది ఉంటే సాల్ రా బాబు అంటున్నాడు. అంటే ఎంతమందిని తీసేస్తావు నువ్వు, 30లో నుంచి 21ని తీసేయి, 9 మంది. సో 9 మందిని ఇంటికి పంపించేస్తావు. ఒరే బాబు 30 మంది పనిలో ఉన్నారు కదా, నాకు 21 మంది ఉంటే చాలు, ఎందుకంటే 20 రోజులు పని చేసినా నాకు ఇబ్బంది లేదు, 21 మంది చాలని 9 మందిని ఇంటికి పంపించేసాం. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్. అర్థమైందని ఆశిస్తూ 13వ క్వశ్చన్లోకి వెళ్ళిపోయాను. ట్రై టు ఆన్సర్ దిస్. ఏఎల్పి న్యూ బ్యాచ్ మనోజ్ కుమార్ గారు ఒకసారి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరు 9030924949 ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ చెప్తారు. 9030924949 ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ బుక్స్ ఇంకా మార్కెట్లోకి రాలేదు సార్. బ్రో నేను చూసినప్పుడు ఉన్నాయి, మరి అలా రిలీజ్ చేయలేదాం. ఒక 2 డేస్ ఆగండి, నేను ఒకసారి డైరెక్ట్గా ఎస్ఎండ్ఎస్ సార్తో కలిసి మాట్లాడితే బుక్స్ ఇస్తారా లేదా మార్కెట్లో దించుతారా లేదా కనుక్కుందాం. ఎందుకంటే తెలుగు మీడియం బుక్స్ ఏమీ స్టాండర్డ్ లేవు. విజేత కాంపిటీషన్స్ ఒకటి ఉంది కానీ చూడండి, మరి విజేత కాంపిటీషన్స్ బాగుంటే తీసుకోండి. ఓకే సరే, మరి ఈ క్వశ్చన్ చూడండి అయ్యా, 25 మహిళలు ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలరు, పని ప్రారంభించినప్పటి నుంచి 8 రోజుల తర్వాత మరో 5 మహిళలు వారితో చేరాలి, తద్వారా 55 రోజుల్లో పని పూర్తవుతుంది. ఇది క్వశ్చన్. సో చాలామంది 25 అని పెట్టారు, చూద్దాం 25 కరెక్ట్ ఆన్సరేనా, 25 కరెక్ట్ ఆన్సరేనా చెక్ చేద్దామా. ఇప్పుడు చూడండి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, 25 ఉమెన్ ఒక వర్క్ని 60 డేస్లో కంప్లీట్ చేస్తారంట, 25 మంది 60 డేస్లో కంప్లీట్ చేస్తారంట. జాగ్రత్త వినాలి, రివర్స్లో ఉన్న క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. ఆఫ్టర్ హౌ మెనీ డేస్, ఎన్ని రోజుల తర్వాత అంటే పని స్టార్ట్ చేసిన ఎన్ని రోజుల తర్వాత. ఓకే చూడండి, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద టాస్క్ షుడ్ 5 మోర్ ఉమెన్ జాయిన్ దెమ్. ఎన్ని రోజుల తర్వాత 5 కొత్తోళ్ళు వచ్చి చేరితే ఆ వర్క్ 55 రోజుల్లో అయిపోద్ది అని అంటున్నాడు. అంటే 5 రోజులు తక్కువ అయిపోతుంది, కొత్తగా 5 రావడం వల్ల వర్క్ 5 రోజులు తక్కువ అయిపోయింది. ఇప్పుడు నేనేమంటానంటే 25 మంది ఉన్నారు కదండి, 25 మంది ఉన్నారు కదండి, వీళ్ళు ఎన్ని రోజులు వర్క్ చేస్తారు, 60 రోజులు వర్క్ చేస్తారు. 25 మంది కొన్ని రోజులు వర్క్ చేశారు, ఎన్ని రోజులు నాకు తెలియదు, 60 లోపే ఎన్ని రోజులు వర్క్ చేశారు, ఆ ఎన్ని రోజులు వర్క్ చేశారు అనేదే క్వశ్చన్. నేనేమంటానంటే ఇంకా ఎక్స్ డేస్ చేయాల్సినటువంటి పని మిగిలింది అని అంటాను. 25 మంది 60 రోజులు చేస్తే టోటల్ వర్క్ అయిపోద్ది, కానీ వాళ్ళు కొన్ని రోజులు పనిచేశారు, ఇంకా ఎక్స్ డేస్ చేయాల్సినటువంటి పని పెండింగ్ ఉంది అని చెప్తాను నేను. ఇంకా ఎక్స్ డేస్ చేయాల్సినటువంటి పని పెండింగ్ ఉంది అని చెప్తాను. 25 మంది ఎక్స్ డేస్లో చేయాల్సిన ఈ పెండింగ్ ఉన్నటువంటి పనిని, మిగిలిపోయిన పనిని ఒక 5 వచ్చి కలిశారట. ఇంతకుముందు 25 ఉన్నారు, ఇప్పుడు ఒక 5 వచ్చి కలిస్తే 30 మంది వస్తారు. 30 మంది కలిసి ఇక్కడే జాగ్రత్త చేయాలి, 30 మంది కలిసి ఇంకా ఎక్స్ డేస్ చేయాలి కదా. వీళ్ళు ఎక్కడ ఏమంటున్నాడంటే టోటల్ 60 కాదు 55 రోజులు అయిపోద్ది, కొత్తగా 5 వస్తే ఒక 5 రోజులు తగ్గిద్ది అంటున్నాడు. కాబట్టి మిగిలిన పని ఎక్స్ డేస్ పడితే వీళ్ళకి 25 మందికి 30 మందికి ఎక్స్ మైనస్ 5 డేస్ పడుతుంది, ఒక 5 రోజులు తగ్గుతుంది. మళ్ళీ చెప్తున్నా జాగ్రత్త వినండి, 25 మంది 60 రోజులు చేస్తే పని పూర్తవుతుంది, సంతోషం. ఎన్ని రోజులు చేశారో నాకు ఇంకా తెలియదు. ఎక్స్ డేస్ పని ఇంకా మిగిలింది అనగా కొత్త వాళ్ళు వచ్చారు అనుకుందాం. అంటే పాత వాళ్ళు 25 మంది ఎక్స్ డేస్ చేయాల్సిన పనిని కొత్త వాళ్ళు 30 మంది, 5 పెరిగారు కాబట్టి 30 మంది ఒక 5 రోజులు తక్కువ చేసేస్తారు, కాబట్టి ఎక్స్ మైనస్ 5 డేస్. 5 రోజులు తక్కువ అని ఎక్కడ చెప్పారు అని అంటే ఇది కూడా ఎక్కడ ఉంది, టోటల్ వర్క్ 55 రోజుల్లోనే అయిపోయింది అంటున్నాడు. ఇంతకుముందు 60 రోజులు ఎస్టిమేషన్, ఇప్పుడు 55 రోజులు అయిపోయిందంటే 5 రోజులు తగ్గింది. రెండు సేమ్ వర్క్ కాబట్టి ఈక్వల్ టు పెట్టేద్దాం, రెండు సేమ్ వర్క్ కాబట్టి ఈక్వల్ టు పెట్టేద్దాం. ఓకే, ఇక క్యాన్సిల్ అయ్యే నెంబరు
ఐదో ఏకం దీనిలో 5 సార్లు పోతే 25లో 30లో 6 సార్లు పోతుంది. మళ్ళీ ఇందాళ్ళలాగా జాగ్రత్త గమనించండి, 5 ఎక్సలు ఇటు పక్క 6 ఎక్సలు, ఇటు పక్క 5 ఎక్సలు, ఇటు పక్క 6 x x 6 ఎక్సలు, డిఫరెన్స్ 1 ఎక్స్. ఇక నెంబర్లు ఏమున్నాయి, 5 6 30 అనే నెంబర్ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే సార్ 5 6 30 అంటే మైనస్ ఉంది కదా అంటున్నాడు. ఎస్, మైనస్ ఉన్నది ఇటు పట్టుకొచ్చేయండి, ఎందుకంటే ఇటు 6 ఎక్సలు ఉన్నాయమ్మా, ఈ 5 ఎక్సలు అటు పట్టుకెళ్ళిపోయాం కాబట్టి ఎక్స్ అటు మిగిలిద్ది, 30 ఇటు వస్తే ప్లస్ అయిపోద్ది. నేను రివర్స్లో రాసేసా, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 30. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకున్నా, బయట 5 ఎక్సలు ఇటు 6 ఎక్సలు, డిఫరెన్స్ 1 ఎక్స్, నెంబర్లు ఇటు పక్క ఉన్నాయి, 5 6 30 అయిపోయింది అంతే. సో 30 రోజుల వర్క్ ఇంకా మిగిలిందని అనుకుందాం, టోటల్ 60 రోజుల వరకు మిగిలిపోయింది. 30 రోజులు అని అంటే వాళ్ళు అప్పుడు దాకా చేసింది 30 రోజులు అని అర్థం. సో ద ఆన్సర్ ఈజ్ 30 డేస్. ఎక్స్ అని అంటే ఏమనుకున్నాం మనం, ఇంకా ఎక్స్ డేస్ పని మిగిలింది అని అనుకున్నాం 5 వచ్చే టైంకి. సో ఆ మిగిలిపోయిన పని 30 రోజులది అంటే వీళ్ళు చేసిన పని కూడా 60లోంచి 30 తీసేస్తే 30 రోజులది అని అర్థం. 60లో నుంచి 2 30 వచ్చినాయి కాబట్టి కన్ఫ్యూజన్, 60 రోజుల నుంచి ఇంకా మిగిలిపోయిన రోజులు, 60 రోజుల్లోంచి మిగిలిపోయిన రోజులు 30 తీసేస్తే మిగతా 30 రోజులు ఉంటాయి. అర్థమైందని ఆశిస్తూ 14 కోసం చేద్దాం. ఓకే, 30 అని కొంతమంది పెట్టారు, వెరీ గుడ్. ఫస్ట్ పెట్టింది ఎవరంటే ఎస్ఆర్ చిల్డ్రన్. 14 కోసం చూడండి, మరి మనము లాస్ట్కి వచ్చే కొద్దీ కొంచెం స్టాండర్డ్ పెరుగుతూ వెళ్తుంది. ఫార్టీ ఫైవ్ పీపుల్ కెన్ మేక్ 40,000 బల్బ్స్ ఇన్ 12 డేస్. హౌ మెనీ అడిషనల్ పీపుల్ విల్ బి రిక్వైర్డ్ టు మేక్ 1 లాక్ బల్బ్స్ ఇన్ 9 డేస్? సో బేసిక్ స్టార్టింగ్లో మనం నేర్చుకున్న ఫార్ములాలో వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, ఫార్ములాలో వేసేస్తే ఆన్సర్ వస్తుంది. చేద్దాం చూడండి, 45 మెన్నట 12 రోజులు వర్క్ చేస్తే వర్క్ ఎంత అవుతుంది? ఇది కింద రాయాలి, వర్క్ అనేది కింద రాయాలి. 40,000 బల్బ్స్ వస్తాయి, 40,000 బల్బ్స్ తయారవుతాయి. 45 మెన్ను 12 డేస్ పనిచేస్తే 40,000 బల్బ్స్ వస్తాయి. ఇప్పుడు ఇలాంటి బల్బులే వేరే టీం తయారు చేస్తున్నారు. వేరే టీం అంటే ఎమ్ మనుషులు ఉన్నారు అనుకుందాం. వీడు ఏమంటున్నాడంటే 1 లాక్ తయారు చేయాలంటే ఆల్రెడీ ఉన్న 45కి ఎక్స్ట్రా ఎంతమంది కావాలంటున్నాడు. నేను ఎంఎం విషయంలో ఏం తీసుకుంటున్నానంటే ఆల్రెడీ ఉన్న 45 ప్లస్ కొత్తగా తీసుకురావాల్సిన అందరూ కలిపి ఎంఎన్ అని అంటాను నేను. ఆల్రెడీ ఉన్న 45 ప్లస్ కొత్తగా తీసుకొచ్చే ఎంప్లాయీస్ని అందరినీ కలిపి ఎమ్ అని పిలుస్తున్నాను నేను. ఈ ఎమ్ అనే మనుషులు ఎన్ని రోజుల్లో చేయాలట? 9 డేస్లో చేయాలట. మరి ఎన్ని బల్బులు తయారు చేయాలి? 1 లాక్ బల్బ్స్ తయారు చేయాలి. వీళ్ళు 1 లాక్ బల్బ్స్ తయారు చేయాలి. ఎం విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎంఎన్ అంటే ఆల్రెడీ ఉన్న 45 ప్లస్ కొత్తగా వచ్చేవాళ్ళు అందరూ కలిపి ఉంటుంది. రైట్, రెండు సేమ్ టైప్ ఆఫ్ వర్క్ కాబట్టి ఈక్వల్ టు పెట్టేశా. ఇక కొట్టేద్దాం, 4 0లు, ఇక్కడ కూడా 4 0లు కొట్టాయి. ఇంకా చక్కగా 2 ఎకరం దీనిలో 2 సార్లు పోతే దీనిలో 5 సార్లు పోతుంది, 5 సార్లు పోతుంది. ఇక 2ని తీసుకొచ్చి ఇక్కడ కొట్టు, 12లో 6 సార్లు పోద్ది. 9ని తీసుకొచ్చి ఇక్కడ కొట్టేయి, 45లో 9 5లు 45 కాబట్టి 5 సార్లు పోద్ది. ఇంకేం మిగిలాయి? ఇక్కడ ఎం మిగిలింది, ఎం ఈజ్ ఈక్వల్ టు ఈ డివైడెడ్ బై ఉన్న 5, ఇటు వెళ్తే వీటిని మల్టిప్లై చేస్తుంది. 5 × 5 25 × 6 150 అవుతుంది. ఎం వాల్యూ 150 అంటే మన దగ్గర 150 మంది కనుక ఉన్నట్లయితే 1 లక్ష బల్బుల్ని 9 రోజుల్లో తయారు చేయవచ్చు. మరి 150 మన దగ్గర కావాలి. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎంతమంది? ఓల్డ్ 45 మంది ఉన్నారు. అంటే కొత్తగా తీసుకొచ్చేవాళ్ళు న్యూ ఎంతమందిని తీసుకొస్తావు? 150లో 40 తీసేయి, 105 మందిని కొత్తగా తీసుకురావాలి. ఇదే క్వశ్చన్ యొక్క ఆన్సర్. అడిషనల్గా ఎంతమంది కావాలంటున్నాడు? 105 మంది అడిషనల్గా కావాలి. సో 14th క్వశ్చన్కి ఆన్సర్ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఓకే, 105, వెరీ గుడ్, వెరీ గుడ్ అబ్బా. ఇరగదీసేస్తున్నారు అబ్బా మీరు. ఎవరో ఫస్ట్ ఆన్సర్ పెట్టింది ఈశ్వరి జీ, వెరీ గుడ్ ఈశ్వరి గారు. తర్వాత ఎస్ఆర్ చిల్డ్రెండు, తర్వాత ఎన్ఎస్కే ఎలక్ట్రికల్, చాలామంది. రుద్ర వెంకట కోటేశ్వరరావు, వెరీ గుడ్, వెరీ గుడ్. మేకల మనోజ్, సూపర్. రైట్, మరి 15 క్వశ్చన్కి వెళ్ళిపోదామా? 15 క్వశ్చన్ చూడండి. ఓ
క్వశ్చన్ గట్టిగానే ఉందిగా. ఏ కాంట్రాక్టర్ అండర్ టుక్ టు కంప్లీట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ 90 డేస్ అండ్ ఎంప్లాయిడ్ 60 మెన్ ఆన్ ఇట్. ఆఫ్టర్ 60 డేస్, ఓకే 60 డేస్ తర్వాత అంటే ఇంకా 30 డేస్ వర్క్ ఉంది. హీ ఫౌండ్ దట్ 3/4 ఆఫ్ ద వర్క్ హ్యాస్ ఆల్రెడీ బీన్ కంప్లీటెడ్. సో 60 డేస్కి 3/4 వర్క్ అయిపోయింది. వెరీ గుడ్. హౌ మెనీ మెన్ కెన్ బి డిశ్చార్జ్డ్ సో దట్ ద ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైమ్? క్వశ్చన్ సారాంశాన్ని అర్థం చేసుకోండి. 90 రోజుల్లో పని పూర్తి చేయాలని 60 మందిని పెట్టుకున్నారంట. 60 రోజులు గడిచాయి. గడిచిన తర్వాత అతను చూస్తే పని ఎక్కువైనట్టు అనిపించింది. ఓకే 60 రోజులకే చాలా పని అయినట్టుంది, కొంతమందిని తగ్గించేద్దాంలే, మనం 90 రోజులు కదా పని పూర్తి చేయాల్సిందని కొంతమందిని తగ్గించేసాడంట. ఎంతమందిని తగ్గించాడు అనేది క్వశ్చన్. క్వశ్చన్ చదివి ఆన్సర్ అయితే చేయండి. క్వశ్చన్ చదివి ఆన్సర్ అయితే చేయండి. 20 20 20 20 20 కొంతమంది అనిల్ అనీఫా వీళ్ళు, తర్వాత నాగసాయి, వీళ్ళిద్దరు వచ్చేసి 30 అని పెట్టారు, మిగతా వాళ్ళందరూ 20 అని పెట్టారు. రుద్ర వెంకట కోటేశ్వరరావు అండ్ షర్ముఖ నాయుడు. ఓకే, ఒక కాంట్రాక్టర్ ఒక ప్రాజెక్టుని 90 రోజుల్లో పూర్తి చేసేయడానికి 60 మంది నియమించాడు. క్వశ్చన్ని ఎక్కడ మొదలెట్టాలి, ఎక్కడ చేస్తే బాగుంటుంది అని అంటే ఇలా చూడండి. మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 90 డేస్లో చేయాలి. ఓకే, అండ్ ఎంప్లాయిడ్ 60 మెన్, 60 మంది ఫస్ట్ పనిచేశారు. 60 మంది ఫస్ట్ పనిచేశారు. 60 మంది ఎన్ని రోజులు పనిచేశారట? ఆఫ్టర్ 60 డేస్ అని అంటున్నాడు. ఆఫ్టర్ 60 డేస్ అంటే 60 మంది 60 రోజులు పనిచేస్తే ఈ వర్క్ ఏదైతే ఉందో, ఆ వర్క్ ఏదైతే ఉందో దానిలో 3/4 కంప్లీట్ అయిపోయింది అంటున్నాడు. అంటే వర్క్ని 4 ముక్కలు చేశాడు, 3 ముక్కలు అయిపోయినాయి అంటున్నాడు. దీన్ని 3 ముక్కల కింద తీసుకో, కంప్లీట్ అయిపోయింది కదా 3 ముక్కలు. ఎలాగా? 60 మంది 60 రోజుల్లో చేస్తే 3 ముక్కలు వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఎంత అంటే 1 ముక్కే, అదే వర్క్లో 1 ముక్క మిగిలింది. అలాంటి వర్క్లోనే 1 ముక్క మిగిలింది. ఈ 1 ముక్కను వాడు ఏమంటున్నాడు అని అంటే మొత్తం 90 రోజుల్లో పూర్తి అవ్వాలి, ఆల్రెడీ 60 రోజులు గడిచిపోయింది, ఇంకో 30 రోజులు చేస్తే సరిపోతుంది, ఇంకో 30 రోజులు చేయాల్సి ఉంటుంది. మొత్తం 90 రోజులు పనిచేయాలి, ఆల్రెడీ 60 రోజులు చేసేసారు, ఇంకా 30 రోజులు చేయాలి. 30 రోజులు చేయాలంటే యమ మనుషులు ఉంటే సరిపోతుంది అని రాశాను నేను. జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చేయాలి. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అసలు అవ్వద్దు. 60 మంది 60 రోజులు చేస్తే 3/3 వర్క్ కంప్లీట్ అయిపోద్ది అన్నాడు. అంటే 3 భాగాలు అయిపోద్ది అన్నాడు. కాబట్టి 60 మంది 60 రోజులకు 3 భాగాలు అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? మిగిలినది ఏంటి? 1 భాగం వర్క్. ఆ 1 భాగం వర్క్ 30 రోజుల్లో చేయాలి. కాబట్టి 30, ఎందుకని మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వడానికి 90 రోజులు పట్టాల్సిందే అంటున్నాడు. కాబట్టి ఇంకా 30 రోజులు ఉంది. 30 రోజుల్లో చేయడానికి M1 మనుషులు సరిపోతారు అని రాసుకుంటున్నాను నేను. M1 మనుషులు సరిపోతారు అని రాశా. రెండు సేమ్ టైప్ ఆఫ్ వర్క్ కాబట్టి ఈక్వల్ టు సింబల్ పెట్టేశాను. ఇక ఇక్కడ 30ని తీసుకొచ్చేసి 60లో కొట్టే, 2 సార్లు వద్ది, 3ని తీసుకొచ్చేసి దీనిలో కొట్టేసి, 3 60లో 20 సార్లు వద్ది, సో 2 20 40 అంటే ఎంతమంది ఉంటే సరిపోద్దండి? 40 మంది ఉంటే సరిపోద్ది. ఇప్పుడు 40 మంది ఉంటే సరిపోద్ది. స్టార్టింగ్లో 60 మంది ఉన్నారు, 60 మందిలో నుంచి 40 మంది చాలు అని అంటే ఎంతమందిని తీసేస్తున్నాం మనం? 20 మందిని పనిలోంచి తీసేస్తున్నాం. అదే క్వశ్చన్ యొక్క ఆన్సర్. 20 మందిని మనం పనిలోంచి తీసేస్తున్నాం. ఇదే క్వశ్చన్ యొక్క ఆన్సర్. అన్నీ సేమ్ ఒకేలాంటి నెంబర్లు కనబడతాయి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, ఇది మరి 15th క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఇది ఆర్ఆర్బి జేఈలో వచ్చింది. ఓకే, చాలామంది 20 ఆన్సర్ పెట్టారు, వెరీ 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 హ్యాపీ. 40 అని పెడుతున్నారు. మిత్రమా, విన్నావు కదా, అబ్జర్వ్ చేసావు కదా, సో 40 అనేది అవసరం. మొత్తం 60 మంది నీ దగ్గర ఉన్నారు, 40 మంది కావాలి, 20 మందిని పంపించేస్తాను. కాబట్టి వెళ్ళిపోయింది ఎంతమంది అని అంటే 20 మంది. అది క్వశ్చన్ యొక్క ఆన్సర్, రైటా? సో మరి చాలామంది ఓపిక్గా పార్టిసిపేట్ చేశారు. అయ్యేంత వరకు నేను గంటలో లేపేద్దాం అనుకున్నాను, మరి గంట 3 నిమిషాలు పట్టింది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ లైవ్ క్లాసెస్. మళ్ళీ చెప్తున్నాం, ఎవరికైనా సరే NTPC కానీ RPF కానీ ఏదైనా రైల్వే కోచింగ్ కావాలి అని అనిపిస్తే మాకు కాల్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి, డెమో క్లాసెస్ వినండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. మేము ఇస్తున్నటువంటి ఇంత కంటెంట్, అంటే డైలీ 6 అవర్స్ అయితేనేమి, డైలీ ఎగ్జామ్స్ అయితేనేమి, వీకెండ్ గ్రాండ్ టెస్ట్లు అయితేనేమి, ఓకే ఇంత కంటెంట్ మీకు ఎక్కడైనా దొరుకుతుందేమో ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.